గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ బాగున్నారా టీచర్ కొన్ని జంతువుల పక్షుల పేర్లు చెప్పండి కుక్క ఆవు మేక పులి సింహం జిరాఫీ ఏనుగు చిరుతపులి ఎలుగుబంటి కాకి గ్రద్ద పిచుక కోడి కొంగ టీచర్ ఈ జంతువులు పక్షులు ఏం తింటాయి గడ్డి మాంసం కాయలు పండ్లు పురుగులు గింజలు ఆకులు మొదలైనవి టీచర్ అయితే ఈరోజు మనం సమస్త జీవరాశులు ఏం తింటాయో ఏ విధంగా ఆహారాన్ని సేకరిస్తాయో వివరంగా చెప్పుకుందాం మరి వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా సమస్త జీవరాశులు జీవించడానికి శక్తి కొరకు ఆహారాన్ని తీసుకుంటాయి ఈ ఆహార సేకరణలో ఒక్కొక్క రకమైన జీవులు ఒక్కొక్క రకమైన పద్ధతిని అనుసరిస్తాయి ఆహారం కోసం కేవలం మొక్కలపై ఆధారపడే జంతువులను శాఖాహారులు అంటారు ఇవి మొక్కలను మొక్క భాగాలను ఆహారంగా వినియోగిస్తాయి కాబట్టి ఈ జంతువులను ప్రథమ వినియోగదారులు అని అంటారు ఉదాహరణకి ఆవు మేక కుందేలు జింక ఏనుగు చిలుక గడ్డి కీటకాలు ఆహారం కోసం ఇతర జంతువులపై ఆధారపడే జంతువులను మాంసాహారులు అని అంటారు శాఖాహార జంతువులను తినే జంతువులను ద్వితీయ వినియోగదారులని అంటారు మాంసాహారులను తినే జంతువులను తృతీయ వినియోగదారులని అంటారు ఉదాహరణకి పులులు సింహాలు చిరుతలు తోడేళ్ళు నక్కలు అడవి పులులు ఇంట్లో పెంచే కుక్కలు పిల్లులు నీటిలోని చేపలు పాములు కొన్ని రకాల సముద్ర జీవులు మొక్కలు జంతువులను రెండింటినీ ఆహారంగా తీసుకునే జంతువులను ఉభయాహారులు లేదా శర్వాహారులు అని కూడా అంటారు ఉదాహరణకి మనుషులు ఎలుగుబంట్లు కాకులు పిచ్చుకలు మొదలైనవి విచ్ఛిన్నకారులు అంటే ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం నెలలో ఉండే కొన్ని సూక్ష్మజీవులు మృతవృక్ష మరియు జంతువులను కుళింపచేసి వాటి నుండి భిన్న మూలకాలను విడుదల చేస్తాయి అలాంటి జీవులను విచ్ఛిన్నకారులు అంటారు ఇలా విడుదలైన మూలకాలే మళ్ళీ మొక్కలకు కావలసిన పోషకాలుగా ఉపయోగపడతాయి ఆహారం తీసుకోవడం భూగోళం మీద జీవప్రపంచంలో ఎన్నో రకాలైన జంతువులు పక్షులు కీటకాలు ఉంటాయి ఇవి వివిధ రకాల ఆహారాలను తింటాయి మన పాఠ్యపుస్తకంలో పట్టిక ఒకటిలోని జంతువులు అవి ఏం తింటాయి అవి ఆహారాన్ని ఎలా సంపాదిస్తాయి పట్టిక ఉంది కదా ఆ పట్టికను పూర్తి చేయండి పిచుక పురుగులు గింజలు తింటాయి ఆహారాన్ని ఎలా సంపాదిస్తుందంటే చూసి ముక్కుతో ఏరి కుక్క మాంసం ఎముకలు రొట్టె తింటుంది వాసన చూసి ఆహారాన్ని సంపాదిస్తుంది పిల్లి పాలు మాంసం పెరుగు చేపలు ఎలుకలు తింటుంది ఇది స్పర్శ వాసన చూడటం ద్వారా ఆహారాన్ని సంపాదిస్తుంది ఎలుక ధాన్యపు గింజలు పిండి జంతు సంబంధిత ఆహారం తింటుంది ఇది వాసన చూసి సరిత ఎంపిక చేసిన రెండు జంతువుల ఆహార అలవాట్లను పోల్చి చెప్పండి ఆవు ఆహార సేకరణలో నాలుక దవడలు నోరు ఉపయోగపడతాయి కుక్క నాలుక పాదునైన పళ్ళు కాళ్ళు గోర్లు ఉపయోగపడతాయి గద్ద దృష్టిని కేంద్రీకరించి దూరం నుంచే ఆహారాన్ని పసిగడుతుంది కాకి ముక్కుతో పొడుచుకొని మాంసాన్ని గింజలను తింటుంది టీచర్ అందువల్ల ఈ రెండు పక్షులను సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటారు గద్ద తన పదునైన ముక్కుతో చీల్చి మాంసాన్ని తింటుంది జంతువులు పక్షులు కీటకాలు ఆహారం కోసం అన్వేషణ సాగిస్తాయి కదా మన పరిసరాలలో ఉన్న మొక్కలు జంతువులే ప్రధాన ఆహారపు వనరులు మనలాగే జంతువులు కూడా ఆహారం కోసం ఈ వనరులపైనే ఆధారపడతాయి ప్రతి జంతువు తన సొంత శైలిలో ఆహారం సేకరిస్తుంది ఆహారాన్ని వెతికి సేకరించి పట్టుకుని లేదా వేటాడిన తర్వాత నోట్లోకి తీసుకుంటుంది జీవులు ఆహారం నీరు దొరికే ప్రదేశాల జాడను కనుగొని ఆ ప్రాంతంలో నివసిస్తాయి దాదాపుగా జంతువులన్నీ తరచుగా దొరికే ఆహారాన్ని తీసుకుంటాయి దానికోసం ముందుగా ఆహారం దొరికే ప్రదేశాల జాడ కనుక్కుంటాయి ఇందుకోసం జంతువులు జ్ఞానేంద్రియాలను విస్తారంగా ఉపయోగిస్తాయి వాసన చూపు వినడం స్పర్శను ఉపయోగిస్తాయి కొన్ని జంతువులు ఆహార సేకరణలో ఒకటి కన్నా ఎక్కువ జ్ఞానేంద్రియాలపైన ఆధారపడతాయి ఇవి బాగా అభివృద్ధి చెందిన అవయవాలై ఉంటాయి ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం గబ్బిలం ఆహారాన్ని ఏ విధంగా వెతుకుతుందో పరిశీలిద్దాం గబ్బిలం రాత్రి వేళలోనే ఆహారం సేకరిస్తుంది అందుకని దీనిని నిస్సాచార జీవి అని అంటారు గబ్బిలాలు అతిధ్వని తరంగాలను ఉత్పత్తి చేయగలవు స్వీకరించగలవు అంటే వినగలవు గబ్బిలం రాత్రులందు ఆహారం కొరకు ప్రయాణిస్తూ అవి విడుదల చేసే అతిధ్వని తరంగాలు ఆహారంపై పడి పరావర్తనం చెందుతుంది ఈ ప్రతిధ్వని గ్రహించిన గబ్బిలం ఆహార ఉనికిని తెలుసుకుంటుంది ఈ విధంగా గబ్బిలం ఆహార సేకరణ ఎంత విచిత్రంగా ఉంది కదూ ఇప్పుడు మనం గ్రద్ద ఏ విధంగా ఆహారం సేకరిస్తుందో మరొక ఉదాహరణ పరిశీలిద్దాం గ్రద్దలు ఆకాశంలో చాలా ఎత్తులో ఎగురుతున్నప్పటికీ వాటి చూపు మాత్రం అతి తీక్షణంగా ఉంటుంది భూమి మీద ఉన్న మృత్యు కలేబరాలు అంత ఎత్తు నుంచి ఇట్టే పసిగట్టి ఆహారాన్ని గుర్తిస్తాయి గ్రద్దలు రెండు కిలోమీటర్ల దూరం ఉన్న చిన్న చిన్న కోడిపిల్లలు కుందేళ్ళు వంటి ఆహారాన్ని గుర్తించగలదు గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో కిందకు దూసుకురాగలదు గ్రద్ద ఆహారాన్ని సేకరించడానికి వాటి ముక్కు కాలిగోళ్ళు పాకి జీవులను పక్షులను చేపలను వేటాడి చీల్చి ఆహారాన్ని సేకరిస్తాయి ఈ విధంగా ఆహారం సేకరించడానికి వీటి యొక్క కళ్ళు అంటే జ్ఞానేంద్రియం బాగా అభివృద్ధి చెంది ఉంటుంది జంతువులు ఆహార సేకరణలో కొన్ని జ్ఞానేంద్రియాలను ఇతర అవయవాల కంటే బాగా ఉపయోగిస్తాయని మనం చూసాం ఉదాహరణకి కుక్కలు వాసనతో గద్దల దృష్టితో గబ్బిలాలు వినికిడి మీద ఎక్కువగా ఆధారపడితే కొన్ని సరీసృపాలు వాసన చూసి ఆహారాన్ని గుర్తిస్తాయి మనం ఎప్పుడైనా కొలను దగ్గరకు వెళ్ళినప్పుడు నీటిపైన ఈదే కీటకాలను గమనించినప్పుడు నీటిలో కీటకం పడినప్పుడు దాన్ని పట్టుకోవడానికి అవి కొలనులో ఒక చివరి నుండి మరో చివరకు ఎంత వేగంగా నీటిపై కదులుతూ ఉంటాయి పాన్స్కేటర్స్ నీటి ఉపరితలంపై పడ్డ కీటకాల వల్ల ఏర్పడే అలలను గుర్తిస్తాయి అవతలి ఒడ్డులో ఏర్పడిన అలల అలజడిని పోల్చి దూరాన్ని లెక్కించిన తర్వాత కీటకాన్ని పట్టుకోవడానికి కదిలిపోతుంది అనేక జీవులలో ఆహార సేకరణ చాలా విచిత్రంగా ఉంటుంది ఆహారాన్ని వెతకడం ఒక ఎత్తు అయితే దాన్ని సేకరించడం లేదా పట్టుకోవడం మరో ఎత్తు ఇందుకోసం జంతువులకు కొన్ని ప్రత్యేక శరీర భాగాలు ఉంటాయి ఉదాహరణకు నోటి భాగాలు చేతులు లేదా కాలను ఆహార సేకరణలో సమర్థంగా ఉపయోగించుకుంటాయి మన పాఠ్యపుస్తకంలోని పట్టిక మూడులో జంతువు ఆహార సేకరణలో ఉపయోగపడే శరీర భాగం ఇవ్వడం జరిగింది నేను ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తా ఆ పట్టికను గ్రూపుల వారీగా చర్చించి ఈ పట్టికను పూర్తి చేయండి పట్టిక పూర్తయిందనుకుంటా ఎస్ అయితే బీ టీం వారు ఏ విధంగా పూర్తి చేశారో ఆ టీం నుంచి ఒకరు చదవండి ఆవు ఆహార సేకరణలో నాలుక దవడలు నోరు ఉపయోగపడతాయి కుక్క నాలుక పాదునైన పళ్ళు కాళ్ళు గోర్లు ఉపయోగపడతాయి మానవుడు చేతులు నోరు పళ్ళు నాలుక ఉపయోగపడతాయి హమ్మింగ్ బర్డ్ ముక్కు నోరు ఉపయోగపడతాయి ఆహారంగా కీటకాలను పట్టుకోవడానికి కోళ్ళు ముక్కును ఉపయోగిస్తే కప్పలు వాటి నాలుగులను ఉపయోగిస్తాయి అదే భాగం ఒకే వర్గానికి చెందిన జంతువులలో ఉపయోగం వేరువేరుగా ఉంటుంది జంతువులు వాటి ఆహారాన్ని ఎలా తీసుకుంటాయో పరిశీలిద్దాం ఒక జంతువు తినే ఆహారం దాన్ని సేకరించే విధానమే వాటి ఆహారపు అలవాటుగా మారుతుంది కొన్ని పక్షుల ఆహారపు అలవాట్ల గురించి వివరంగా నేర్చుకుందాం ముక్కుతో ఏరడం ఆహారం కోసం కోళ్ళు కాకులు మన పరిసరాల్లో వెతకడం మనం చూస్తూనే ఉంటాం వడ్రంగిపిట్ట పిట్టకు బలమైన పొడవాటి ముక్కు ఉంటుంది దీని సహాయంతో చెట్ల బెరళ్లను తొలగించి వాటి కింద ఉండే చీమలను చెదలను పురుగులను తింటుంది కొంగ కొంగ పొడవాటి ముక్కుతో నీటిలో చేపలను పడుతుంది ముక్కు బలంగా కొక్కెంలా జంతువుల మాంసం చీల్చడానికి వీలుగా ఉంటుంది పండ్లు గట్టి విత్తనాలు కొరికి తినే చిలుక ముక్కు బలంగా వంకర తిరిగి ఉంటుంది కాకి ముక్కు అలా ఉండదు పక్షులలో ముక్కే కాకుండా ఇతర భాగాలు కూడా అవి తీసుకునే ఆహారానికి అనుకూలంగా ఉంటాయి జంతువుల మాంసాన్ని చీల్చడానికి వీలుగా వాడిగా ఉండే గోర్లతో పాటు బలమైన కొక్కెం లాంటి ముక్కు గద్దకు అవసరం తేనెపిట్ట లాంటి వాటికి పొడవాటి ముక్కు అవసరం వాడిగా ఉండే గోర్లు అవసరం లేదు మన పరిసరాల్లో నివసించే కాకులు సాధారణంగా వృధాగా పారేసిన కుళ్ళిన ఆహార పదార్థాలను చనిపోయిన జంతువులు మొదలైన వాటిని తింటాయి మన పరిసరాలు శుభ్రంగా ఉంచటంలో ఇవి సహాయపడతాయి అందుకే వీటిని సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటారు గ్రద్దలు బొద్దింకలు కూడా ఈ కోవకే చెందుతాయి కప్ప ఆహారం సేకరించే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది కప్ప జిగురుగా ఉండే పొడవైన నాలుకను కీటకం వైపు విసురుతుంది కీటకం నాలుకకు అంటుకున్న తర్వాత దాన్ని లాక్కుని మింగేస్తుంది కప్ప నేటిలోనూ అదేవిధంగా తేమగా చెమ్మగా ఉండే భూమి మీద కూడా నివసిస్తుంది అందుకే కప్పను ఉభయచర జీవి అని కూడా అంటారు బల్లి ఆహారాన్ని ఎలా పట్టుకుంటుందో తెలుసా బల్లి సరీసృపాల జాతికి చెందింది బల్లి తన ఆహారంగా ఉపయోగపడే కీటకాలను ముందు జాగ్రత్తగా గమనిస్తుంది అది పాకుతూ ఆహార వద్దకు చేరుకుని దానిని పట్టుకుని తింటుంది ఈ బల్లి ఆహార సేకరణలో ఏకాగ్రత ఎక్కువగా ఉపయోగపడుతుంది ఊసిరి వెళ్ళి కూడా పొడవైన నాలుకను కీటకం వైపు విసురుతుంది కీటకం నాలుగుకు అంటుకున్న తరువాత దాన్ని లాక్కుని మింగేస్తుంది ఆవు లాంటి ఎన్నో జంతువులు ఆహారం కోసం మొక్కల మీద ఆధారపడతాయి వీటినే శాఖాహార జంతువులు ఆవు మేక బర్రె గొర్రె జిరాఫీ ఒంటె ఏనుగు జింక మొదలైన జంతువులు పచ్చిగడ్డి ఎండుగడ్డి ఆకులు కొమ్మలను తింటాయి ఆవు ఆహారాన్ని ఎలా సేకరిస్తుందో తెలుసా వాసన చూపు ఆధారంగా ఆవు ఆహారాన్ని సేకరిస్తుంది ఆహారం కోసం ఆవు లేక గేదెకు దవడలు పండ్లు నాలుక నోరు ఉపయోగపడుతుంది గేదెకు కింద దవడకు మాత్రమే పండ్లుంటాయి పైదవడ గట్టి చిగురు ఉంటుంది ఇది ఆహారాన్ని గబగబా నమిలి మింగుతుంది గబగబా నమిలి మింగిన గడ్డిని తన జీర్ణాశయంలో ఒక భాగాన నిలువ చేస్తుంది కొంతసేపటి తర్వాత మింగిన ఆహారాన్ని జీర్ణాశయం నుండి నోట్లోకి తెచ్చుకుని మళ్ళీ బాగా నములుతుంది దీనినే వేయడం అంటారు సాధారణంగా ఏనుగులు అడవిలో లభించే మొక్కలు ఆకులు కొమ్మలు పండ్లు తింటాయి కుక్క ఆహారం ఎలా సేకరిస్తుంది మన పరిసరాలలో కుక్కను గమనించుంటాం కదా ఆహారం ఎలా సేకరిస్తుందో ఐదు వాక్యాల్లో రాయండి కుక్క మాంసాహారి మాంసాన్ని పదునైన పళ్ళతో చీల్చి ఆహారాన్ని తింటుంది కుక్క వాసన చూసి ఆహారాన్ని పసిగడుతుంది ఆహారాన్ని సేకరించిన తర్వాత సురక్షిత ప్రాంతానికి తీసుకుపోయి కాళ్ళతో కాళ్ళ గోర్లతో అదిమి పట్టి బలమైన కూరలతో మాంసాన్ని చీల్చి తింటుంది టీచర్ కుక్క ఎముకలను ఎక్కువగా ఆహారాన్ని తీసుకుంటుంది కుక్క నాలుగుతో నీటిని గతికి తాగుతుంది అదేవిధంగా పులి కూడా ఇటువంటి ఆహారపు అలవాట్లు కలిగి ఉండి నీటిని నాలుగుతో గతికి తాగుతుంది సింహం నక్క తోడేలు పులి మొదలైన అడవి జంతువులకు కూడా పదునైన దంతాలుంటాయి వేటాడే జంతువులకు పరిగెత్తడానికి బలమైన కాళ్ళు పట్టుకోవడానికి పదునైన గోర్లు మాంసం చీల్చడానికి పదునైన దంతాలు ఉంటాయి వీటితో అవి జంతువుల మాంసం చీల్చి తింటాయి ఉదాహరణకు పులి సింహం హైనా నక్క తోడేలు ఈకోవకి చెందినవి ఇప్పుడు కొన్ని జంతువులలో నాలుగును ఉపయోగించే విధానం పరిశీలిద్దాం కప్ప ఆవు కుక్క నాలుగును ఎలా ఉపయోగిస్తాయో పోల్చి చూడండి కప్ప తన పొడవైన నాలుకను చాచి కీటకాలను నాలుగుతో పట్టుకుని తింటుంది ఆవు నాలుకను ఉపయోగించి గడ్డిని లాగి కింద దవడ పండ్లతో పై పైదవడ గట్టి చిగులతో గబగబా తింటుంది కుక్క నాలుకను ఆహారాన్ని తినడంతో పాటు నీటిని నాలుకతో గతికి తాగుతుంది కొన్ని జంతువులు వేటాడి ఆహారం సంపాదిస్తాయి మరికొన్ని వేటాడవు వేటాడకుండా ఆహారాన్ని సంపాదించే ఏమైనా రెండు జంతువుల గురించి రాయండి వేటాడకుండానే అనేక జంతువులు ఆహారాన్ని సంపాదిస్తాయి ఉదాహరణకు ఆవు మేక జింక జిరాఫీ గేదె గొర్రె హిపోపోటస్ మొదలైనవి బాతు ఆహారాన్ని పట్టుకునే విధానం చూడ్డానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది బాతుకు కూడా నోట్లో పండ్లుంటాయి కానీ ఆవుకో సింహానుక ఉండే దంతాల మాదిరిగా ఉండవు ఆహారాన్ని నమలడానికి కూడా ఉపయోగపడవు కానీ నీటి నుండి ఆహారం సేకరించడంలో వడపోత సాధనంగా ఉపయోగపడతాయి అలాగే చేపలకు కూడా పళ్ళుంటాయి బాతులో ఉపయోగపడినట్లు చేపల్లో కూడా ఆహారం సేకరించడానికి ఉపయోగపడతాయి జలగ ఆహారం ఎలా సేకరిస్తుందో మనం ఇప్పుడు చూద్దాం మనం చెరువులు కాలవగట్ల వెంబడి నడిచేటప్పుడు అనేక రకాల జంతువులను చూడవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు జలగలను తరచుగా చూస్తూనే ఉంటారు పశువులను చెరువులు కాలువల వద్దకు తీసుకుని పోయినప్పుడు వాటి శరీరానికి జలగలు అంటుకోవడం చూడవచ్చు పశువులు మనుషుల చర్మాలకు జలగలు అంటుకుని రక్తాన్ని పీలుస్తాయి రక్తాన్ని పీల్చడానికి జలగ నోటిలో చూషకాలు అనే ప్రత్యేక అవయవాలు ఉంటాయి కొన్ని జంతువులు రాత్రి వేళల్లోనే ఆహార సేకరణ చేస్తాయి బొద్దింకలు ఎడారి సరిసృపాలు ఎలుకలు గుడ్లగూబలు గబ్బిలాలు మాట్లు ఇలకోడి మొదలైన జంతువులు రాత్రి వేళలోనే ఆహారం సేకరిస్తాయి పగటి వేళలో చీకటి ప్రదేశాలలో దాక్కుంటాయి ఇలాంటి జంతువులను నిశాచారులు అంటారు గుడ్లగూబ్బు కళ్ళచూపు చాలా తీక్షణంగా ఉంటుంది రాత్రిలు కూడా చాలా స్పష్టంగా చూస్తుంది దీని ముక్కు కూడా వంపు తిరిగి ఉండి మాంసాన్ని చీల్చి తినడానికి ఉపయోగపడుతుంది గబ్బిలం రాత్రి రాత్రివేళలో కూడా ఆహారం సేకరిస్తుంది అందుకని దీనిని నిసాచార జీవి అంటారు ఆహార గొలుసు ప్రకృతిలో మొక్కల జంతువుల ఆహారపు అలవాట్లను బట్టి వాటి మధ్య సమతుల్యత ఉంటుంది మొక్కల మీద మాత్రమే జీవులన్నీ ఆధారపడితే ఆహారపు కొరత ఏర్పడుతుంది దీని ఫలితంగా ఆహారం దొరకడం కొంచెం కష్టమవుతుంది ప్రకృతిలోని సమతుల్యత దెబ్బతింటుంది ప్రకృతిలో సమతుల్యత ఏర్పడడం కోసం జంతువులు తమ ఆహారపు అలవాట్లను పాటిస్తాయి మొక్కలు జంతువులు గాలి ఆహారం మొదలైన వాని కొరకు పరస్పరం ఆధారపడి జీవిస్తుంటాయి ప్రతి జీవికి శక్తి కోసం ఆహారం కావాలి ఇవి ఆహారం కోసం మరొక జీవిపై ఆధారపడతాయి మొక్కలు జంతువుల మధ్య ఆహారం ద్వారా ఏర్పడే సంబంధాన్ని ఆహారపు గొలుసులు అంటారు ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూద్దాం జంతు విసర్జకాలు ఎరువులుగా మొక్కల పెరుగుదలకు ఉపయోగపడతాయి జంతువులు ఆహారం కోసం ప్రత్యక్షంగా పరోక్షంగాను మొక్కలపై ఆధారపడతాయి మొక్కలు జంతు విసర్జకాలను ఎరువులుగా తీసుకొని పెరుగుతాయి ఆ మొక్కల యొక్క భాగాలను మిడతలు తినడం మనం గమనిస్తాం ఆ మిడతలను ఊసురువెల్లి ఆహారంగా తీసుకుంటుంది ఆ ఊసురు పాము తినడం గమనిస్తాం ఆ పాముని గ్రద్ద తినడం మనం గమనించవచ్చు ఈ విధంగా మొక్కలు జంతువులు పరస్పరం ఆధారపడే సంబంధాన్నే ఆహారపు గొలుసు అంటారు ఈ మధ్యకాలంలో మనం పంటలను కాపాడుకోవడానికి అనేక రకాలైన పురుగు మందులను కీటక నాశనులను ఉపయోగిస్తున్నాం విషపూరితమైన కీటకాలను తినడం వల్ల ప్రతి సంవత్సరం కప్పలు విపరీతంగా చనిపోతున్నాయి ఒకవేళ కప్పలన్నీ చనిపోతే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది జంతు సమూహాలు ఆహారం ఎన్నో రకాల జంతువులు గుంపులుగా నివసిస్తాయి పెద్ద ఏనుగుల నుండి చిన్న చీమల వరకు ఎన్నో రకాల జంతువులు గుంపులలో నివసిస్తాయి చీమలు ఎన్నో పనులు చేస్తాయి పనులు చేయడానికి దండులో ఎన్నో చీమలు ఉంటాయి వాటిలో ముఖ్యంగా పనులు చేసే కూలి చీమలు రక్షణ చర్యలు చేపట్టే సైనిక చీమలు ఆడ మగ చీమలు ఉంటాయి కూలీ చీమలు అనేక పనులతో పాటు గుంపులోని ఇతర చీమల కొరకు ఆహార సేకరణ ఆహార నిల్వల బాధ్యతలు నిర్వహిస్తాయి మనం ఆవులను పాల కోసం పెంచినట్లు చీమలు హనీ డ్యూ అనే పదార్థం కోసం ఎపిడ్స్ అనే ఒక రకమైన కీటకాలను పెంచుతాయి చీమలు కూడా మనలా మంచి రైతులు కూడా చీమలు ఒక రకమైన శీలింధ్రాన్ని ఆహారంగా తీసుకుంటాయి దీనికోసం ఆకులను చిన్న చిన్న ముక్కులుగా కత్తిరించి ఒక వలె తయారు చేసి అందులో శీలింద్రాన్ని పెంచుతాయి చీమల నుండి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏమిటంటే నిరంతరం కష్టపడి పనిచేయడం సమూహంగా జీవించడం ఆహారం సేకరించి నిల్వ చేయడం అనే అంశాలను మనం వాటిని చూసి నేర్చుకోవచ్చు అంతరించిపోతున్న జీవరాశులు ఇటీవల కాలంలో అనేక జీవరాశులు కాలగర్భంలో అంతరించిపోతున్నాయి ఉదాహరణకు రాబందులు వంద గడ్లను తిన్న రాబందు ఒక్క తుఫానుకు చచ్చిపోయిందంటారు కదా రాబందును కబలించడానికి తుఫానులే అక్కర్లేదు అది తిన్న పశువుల కళేబరాలే దానికి మృత్యుపాసాలు అవుతున్నాయి రాష్ట్రంలో రాబందు జాతిని అంతరింపజేస్తున్నాయి రాబందులు దాదాపు అంతరించిపోయాయనే చెప్పాలి రాష్ట్రంలో ఎక్కడైనా రాబందు కనిపిస్తే చెప్పండి రెండు లక్షల రూపాయలు బహుమతి తీసుకోండి ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది జీవ వైవిధ్యం మండలి ఇలాంటి ప్రకటన చేసి ఇంతవరకు ఒక్కరూ ముందుకు రాలేదు ఆ బహుమతి ఇప్పటికీ విజేత కోసం ఎదురు చూస్తుంది రాష్ట్రంలో ఒకప్పుడు లక్షల్లో ఉండే రాబందులు ఎందుకు అంతరించిపోయాయి ఇవి వృద్ధి చెందకపోవడానికి కారణమేమిటన్న దానిపై బాంబే నేషనల్ హిస్టరీ సొసైటీ పూర్తి స్థాయిలో ఓ సర్వే చేసింది అందులో ఒక జాతి అంతరించేందుకు కారణమైన వాస్తవాలు వెల్లడయ్యాయి సాధారణంగా ఆవులు గేదెలు ఎద్దులు తదితరాలకు కీలనొప్పులు జ్వరం వంటి వ్యాధులు సోకినప్పుడు డైక్లోఫినాక్ అనే ఇంజెక్షన్ ఇస్తున్నారు ఈ ఇంజెక్షన్ అవశేషాలు సంబంధిత గేదె ఆవు శరీర భాగంలో ఉండిపోతున్నాయి వీటి మృత కళేభారాలను రాబందులు తిన్నప్పుడు వాటిలోని అవశేషాలు రాబందుల కిడ్నీల్లోకి ప్రవేశించి వాటిని పనిచేయకుండా చేస్తున్నాయి నరాల వ్యవస్థపై కూడా దుష్ప్రభావం చూపుతున్నాయి దీంతో కొద్ది కాలానికి రాబందులు చనిపోతున్నాయి వ్యాధులకు గురైన రాబందుల గుడ్ల ద్వారా పిల్లలు ఉత్పత్తి అవుతున్నా వాటికి నరాల వ్యాధి వచ్చి మెడ కిందకి వాలిపోయి చనిపోతున్నాయి ఇలా రాష్ట్రంలో ఉన్న రాబందులు దాదాపుగా అంతరించిపోయాయని గుర్తించారు ప్రపంచవ్యాప్తంగా తొంభై ఏడు శాతం రాబందులు అంతరించిపోగా కేవలం మూడు శాతం మాత్రమే ఉన్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర జీవ వైవిధ్య మండలి రాష్ట్రంలో రాబందు జాతిని వృద్ధి చేయాలని తలపెట్టింది ఇందులో భాగంగా రాష్ట్రంలో ఎక్కడైనా రాబందుల సంచారం ఉన్నట్లు గుర్తించి ఫోటో ఇతర ఆధారాలు అటవీ శాఖకు అందజేస్తే రెండు లక్షల రూపాయల వరకు తాము బహుమానం ఇస్తామని జీవ వైవిధ్య మండలి చైర్మన్ ప్రకటించారు మనం ఇప్పటి వరకు ఒక రాబందు పక్షికి సంబంధించిన విషయమే తెలుసుకున్నాం కానీ ఇలాంటి అనేక జీవరాశులు క్రమక్రమంగా కనుమరుగైపోతున్నాయి ఇప్పటి వరకు మనం నేర్చుకున్న అంశాలను మరొకసారి పరిశీలిద్దాం మన పరిశ్రమలను నివసించే జంతువులకు రకరకాల ఆహారపు అలవాట్లు ఉంటాయి పీల్చడం నాకడం ఏరడం నమలడం మింగడం మొదలైన మార్గాల ద్వారా జంతువులు ఆహారం తీసుకుంటాయి పక్షులు తీసుకునే ఆహారాన్ని బట్టి పక్షులలో వైవిధ్యం కనిపిస్తుంది జంతువులను తినే అడవి జంతువులకు పదునైన దంతాలు ఉంటాయి బలమైన కాళ్ళు పదునైన గోళ్ళు ఉంటాయి తీసుకునే ఆహారాన్ని బట్టి జంతువులను మూడు రకాలుగా విభజించవచ్చు అవి శాఖాహారులు మాంసాహారులు ఉవ్యాహారులు ఆహారం కోసం కేవలం మొక్కలపై ఆధారపడే జంతువులను అని అంటారు ఆహారం కోసం ఇతర జంతువులపై ఆధారపడే జంతువులను మాంసాహారులు అని అంటారు మొక్కలు జంతువులను రెండింటినీ ఆహారంగా తీసుకునే జంతువులను ఉభయహారులు లేదా సర్వాహారులు అని కూడా అంటారు రాత్రి వేళల్లోని ఆహార సేకరణ చేసే జంతువులను నిశాచారులు అంటారు నేలలో ఉండే కొన్ని సూక్ష్మజీవులు మృతవృక్ష మరియు జంతువులను కుళ్ళింపజేసి వాటి నుండి భిన్న మూలకాలను విడుదల చేసే జీవులను విచ్ఛిన్నకారులు అంటారు ఆహారపు అలవాట్లను బట్టి జంతువుల మధ్య గల సంబంధమే ఆహారపు గొలుసు ఆహారపు గొలుసు ప్రకృతిలోని జీవుల పరస్పర ఆధారాన్ని జీవ వైవిధ్యాన్ని తెలుపుతుంది కప్ప నేటిలోనూ అదేవిధంగా ఉమ్మేది కూడా నివసిస్తుంది అందుకే కప్పను ఉభయత్వ జీవి అని కూడా అంటారు పిల్లలు ఇప్పటివరకు నేను చెప్పినటువంటి పాఠ్యాంశం ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడానికి నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను అయితే నేను అడిగిన వారు మాత్రమే వాటికి సరైన సమాధానాలు చెప్పాలి కేవలం మొక్కలనే తీసుకునే జంతువులను ఏమంటారు శాకాహార జంతువు టీచర్ రాత్రి వేళలో గబ్బిలం ఏ విధంగా ఆహారాన్ని సేకరిస్తుంది గబ్బిలం రాత్రులందు ఆహారం కొరకు ప్రయాణిస్తూ అవి ఒక రకమైన శబ్దాలను విడుదల చేస్తాయి అవి ఆహారంపై పడి తిరిగి గబ్బిలాన్ని చేరుతుంది గబ్బిలం ఆహార ఉనికిని తెలుసుకుంటుంది టీచర్ మాంసాహార జీవులకు కొన్ని ఉదాహరణలు చెప్పండి కుక్క పులి నక్క తోడేలు పిల్లి సింహం చిరుతపులి మొదలైనవి టీచర్ ఏనుగు శాకాహార జంతువా లేక మాంసాహార జంతువా శాకాహార జంతువు టీచర్ నిశాచార జీవులకు కొన్ని ఉదాహరణలు ఇవ్వండి బొద్దింక ఎలుకలు గబ్బిలం గుడ్లగూబ మొదలైనవి టీచర్ వెరీ గుడ్ అందరూ సరైన సమాధానం చెప్పారు దీన్ని బట్టి మీరందరూ పాఠం శ్రద్ధగా వినారని తెలుస్తుంది మరొక పాఠ్యాంశంతో మరొక రోజు కలుద్దాం అంతవరకు సెలవా మరి Thank you teacher!